హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే వైకోమ్ సత్యాగ్రహ. సడన్గా వైకోమ్ సత్యాగ్రహం గురించి ఈరోజు మనం ఎందుకు డిస్కస్ చేయబోతున్నామని మీకు డౌట్ రావచ్చు. యాక్చువల్లీ వైకోమ్ సత్యాగ్రహ పూర్తయి 100 సంవత్సరాలైనటువంటి నేపథ్యంలో, దాంతోపాటు ఈ యొక్క వైకోమ్ సత్యాగ్రహ గురించి లాస్ట్ ఇయర్ మనం ఆజాదీగా అమృత్ మహోత్సవ్ అన్న ప్రోగ్రాంలో డిస్కస్ చేయడం వల్ల కూడా ఇది చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. దానివల్ల ఈరోజు మనం వైకోమ్ సత్యాగ్రహ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అలానే వైకోమ్ సత్యాగ్రహ అనేది ఈ యొక్క ఇండియన్ నేషనల్ మూమెంట్ పైన, దాని తర్వాత వచ్చినటువంటి ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ మనకి డెవలప్మెంట్ పైన ఎలాంటి ప్రభావం చూపిందో కూడా ట్రై చేద్దాం మనం నేర్చుకోవడానికి. సో వైకోమ్ సత్యాగ్రహాలు మనకి కేరళలో ఉన్నటువంటి నాయకులు కాకుండా, లేదా అప్పుడు ఉన్నటువంటి ట్రావెన్కోర్లో ఉన్నటువంటి నాయకులు కాకుండా, గాంధీజీ గారు కూడా ప్రముఖ పాత్ర పోషించారు. యాక్చువల్లీ ఈ యొక్క వైకోమ్ సత్యాగ్రహ అనేది ఎక్కడ స్టార్ట్ అయిందంటే మనకి ఇప్పుడు ట్రావెన్కోర్ అనేటువంటి సంస్థానంలో స్టార్ట్ అయింది. ట్రావెన్కోర్ ఇప్పుడు మన కేరళలో ఉంది. ఒకప్పుడు మనకి ఇది మద్రాస్ ప్రెసిడెన్సీని ఆనుకుని ఉండేది ట్రావెన్కోర్ అనేటువంటి సంస్థానం. ఈ వీడియోలో మనం మెయిన్గా డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్ ఏంటంటే ఫస్ట్ వైట్ ఈజ్ ఇన్ న్యూస్, ఇది వార్తల్లో ఎందుకుంది, ఏది ఈ యొక్క వైకోమ్ సత్యాగ్రహ అనేది. దాని తర్వాత ట్రావెన్కోర్ బిఫోర్ వైకోమ్ సత్యాగ్రహ, అంటే ఈ యొక్క ట్రావెన్కోర్ వైకోమ్ సత్యాగ్రహ కన్నా ముందు ఎలా ఉండేది, వైకోమ్ సత్యాగ్రహ ఎందుకు చేయాల్సి వచ్చింది, అలానే మనకి ఈ యొక్క వైకోమ్ సత్యాగ్రహంలో ప్రధానంగా ఇన్వాల్వ్ అయినటువంటి విషయాలు ఏంది, దాని తర్వాత వైకోమ్ సత్యాగ్రహ తర్వాత జరిగినటువంటి సంఘటనలు ఇవన్నీ తెలుసుకున్నటువంటి క్రమంలో ఫస్ట్ కాంటెక్స్ట్ సిలబస్ మ్యాపింగ్ వచ్చేసి ఇది మనకి యూపీఎస్సీ జనరల్ స్టడీస్ పేపర్ 1లో ఇది మీకు ఇండియన్ హిస్టరీకి సంబంధించింది కాంటెక్స్ట్. ఓకే, వైకోమ్ మనకి టెంపుల్ ఎంట్రీ మూమెంట్ అనమాట. వైకోమ్ అనేది టెంపుల్ టౌన్, అంటే ఒక టౌన్ కూడా అది మనకి. ఎక్కడుంది మనకి ప్రిన్స్లీ స్టేట్ అయినటువంటి ట్రావెన్కోర్ సంస్థానం, ప్రిన్స్లీ స్టేట్ అంటే. ఇది మనకి వైకోమ్ సత్యాగ్రహ అనేది మనకి నాన్ వైలెంట్ ఎజిటేషన్ ఎప్పుడు మనకి మార్చ్ 30, 1924లో స్టార్ట్ అయింది. 30 మార్చ్ 1924 అంటే ఆల్మోస్ట్ ఆల్ మనకి 100 ఇయర్స్ 2024కి. ఇది మనకి ఇండియాలో ఉన్నటువంటి ఫస్ట్ టెంపుల్ ఎంట్రీ మూమెంట్ అని కూడా చెప్పొచ్చు. మరి మనం టెంపుల్ ఎంట్రీ అంటున్నాం కాబట్టి మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఒక ఆర్టికల్ ఉంటుంది. ఏ ఆర్టికల్ చెప్పండి? ప్రభుత్వం అనేది టెంపుల్స్ని అందరికీ ఓపెన్గా ఉంచేలా చూడాలని చెప్పేసి. ఓకే, స్టేట్ విల్ త్రో ఓపెన్ టెంపుల్స్ టు ఎవ్రీవన్ అని చెప్పేసి ఒక ఫండమెంటల్ రైట్ ఉంటుంది. అదేందో ఈ యొక్క కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. సరే, ఈ వీడియోలో మనం మెయిన్గా డిస్కస్ చేయబోతున్న టాపిక్స్ ఏంటంటే ఫస్ట్ మనకి మెయిన్ థీమ్ వచ్చేసేసి వైకోమ్ సత్యాగ్రహం, వైకోమ్ సత్యాగ్రహం. ఓకే, దాని తర్వాత వచ్చేసేసి మనకి ఈ యొక్క వైకోమ్ సత్యాగ్రహ కన్నా ముందున్నటువంటివి. ఓకే, ప్రేయర్ కండిషన్స్ అంతకు ముందు ఉన్నటువంటి కండిషన్స్ ఎలా ఉండింది అని చెప్పేసి. దాని తర్వాత ఈ వైకోమ్ సత్యాగ్రహకు దారితీసినటువంటి పరిస్థితులు ఏంది, లీడింగ్ ఈవెంట్స్. దాని తర్వాత వైకోమ్ సత్యాగ్రహ వల్ల వచ్చినటువంటి రిజల్ట్. ఓకే, ఈ విషయాలను కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం ఈ వీడియోలో మెయిన్గా. ఫస్ట్ వైకోమ్ సత్యాగ్రహ అంటే ఏందో తెలుసుకుందాం, ట్రై చేద్దాం. ఫస్ట్ దీనికన్నా ముందు ఇది మనకి ఏ లొకేషన్, వైకోమ్ సత్యాగ్రహకు సంబంధించినటువంటి లొకేషన్ నేను మీకు ఇందాక చెప్పినట్టు ట్రావెన్కోర్ లొకేషన్. ఓకే, ఫస్ట్ మనకు లొకేషన్ అర్థమైంది కదా. నెక్స్ట్ ఇది ఏ టైప్ ఆఫ్ మూమెంట్, టెంపుల్ ఎంట్రీ మూమెంట్ అనుకోండి. యాక్చువల్ టెంపుల్లోక ఇది జరిగింది, యాక్చువల్ టెంపుల్లోకి కాదు, ఇక టెంపుల్కి ఉన్నటువంటి దారులు ఏవైతే ఉన్నాయో ఆ రోడ్స్ని, ఆ దారుని యూజ్ చేసుకుందామని చెప్పేసి, అంటే ఈ యొక్క రోడ్స్ యూసేజ్ ఇలాంటివి జరిగినాయి కాబట్టి మీకు గుర్తుంటే ఆర్టికల్ 15 క్లాస్2 సబ్ క్లాస్ B, నేను పాలిటీలో చాలాసార్లు చెప్పాను నేను మీకు, యూసేజ్ ఆఫ్ వెల్ లేదా దాంతోపాటు యూసేజ్ ఆఫ్ రోడ్స్, ఓకే, ఇట్లాంటి వాటి విషయంలో ఎలాంటి డిస్క్రిమినేషన్ చూపెట్టకూడదు. రోడ్లను ఉపయోగించుకునే విషయంలో కానీ లేదా పబ్లిక్ చెందినటువంటి వెల్స్ ఉంటాయి కదా మనకి, ఈ యొక్క అంటే ఊరికి చెందినటువంటి బావులు, వాటి విషయంలో ఎలాంటి డిస్క్రిమినేషన్ చూపెట్టకూడదు అని చెప్పేసి మనం వివిధ సందర్భాలు డిస్కస్ చేసాం. సో దీన్ని అంటే ఒక రోడ్ యూసేజ్ విషయంలో అందరికీ సమాన హక్కులు ఉండాలి, అంతకుముందు దళితుల్ని రాణించే వాళ్ళు కాదు కాబట్టి దీనికి వ్యతిరేకంగా ఈ టెంపుల్కి సంబంధించినటువంటి రోడ్స్ విషయంలో అందరినీ అలో చేయాలని చెప్పేసి ఉద్యమం చేశారనమాట. అంతకుముందు కండిషన్స్ ఎలా ఉండేవి, అంతకుముందు ఈ యొక్క ఎవరైతే కనుక అన్టచబుల్స్ ఎవరైతే ఉన్నారో, దళిత్స్ ఎవరైతే ఉన్నారో అన్టచబుల్స్, వారిని ఎడ్యుకేషన్గా ఎంపవర్ చేయడానికి అంతకుముందు ఉన్నటువంటి రాజు కృషి చేశాడు. అందులో నో డౌట్ ఎడ్యుకేషన్ గ్రో అయింది. ఇందులో ప్రధానంగా ఎజవాస్ అనేటువంటి కమ్యూనిటీ ఎడ్యుకేషన్గా బాగానే డెవలప్ అయింది.
ఇది ఎప్పుడు మనకి 19th century సెకండ్ హాఫ్ అనమాట, అంటే 1850 1860 1870 ఆ టైంలో. బట్ 20th century బిగినింగ్ అంటే 1910 1920 ఆ టైంకి వచ్చేసరికి ఏమైందంటే, ఎడ్యుకేషన్ ఉన్నప్పటికీ కూడా అంటే యొక్క అంటచబుల్స్ అంటే అంటరానితనం వల్ల ఎడ్యుకేషన్ ఉన్నప్పటికీ కూడా స్టిల్ క్యాస్ట్ డామినేషన్ అలానే ఉందన్నమాట. క్యాస్ట్ డామినేషన్ అలానే ఉండిపోయింది. దాంతోపాటు గవర్నమెంట్ జాబ్స్లలో కూడా సో అప్పర్ క్యాస్ట్ డామినేషనే ఉండింది ఆ టైంలో. మనం డేటా కూడా చూద్దాం ఉండింది. ఈ సిట్యుయేషన్స్ ఉండడం వల్ల ఈవెన్ వాళ్ళని యొక్క కొన్ని రోడ్స్ని కూడా యూజ్ చేసుకునివ్వలేదు ఈ యొక్క క్యాస్ట్ డామినేషన్ వల్ల. అంటే అంతకుముందు అక్కడ ఉన్నటువంటి లోకల్ ఉన్నటువంటి రాజు వీళ్ళ ఎడ్యుకేషన్ కోసం ఎంతో కృషి చేసినప్పటికీ కూడా ఆ ఎడ్యుకేషన్ అనేది వీళ్ళ యొక్క సోషల్ బ్యాక్వర్డ్నెస్ని తగ్గించలేకపోయింది. ఓకే, పూర్తిగా తగ్గించలేకపోయింది. మరి దానివల్ల ఏమైంది, దానివల్ల వీళ్ళు యొక్క టెంపుల్ ఎంట్రీ యొక్క టెంపుల్ రోడ్ యూసేజ్ గురించి అని చెప్పేసి ఉద్యమం చేయడం స్టార్ట్ చేశారు. దీనికి ఇన్స్పిరేషన్ ఏంది, ఆల్రెడీ దీనికి ఇన్స్పిరేషన్ యొక్క గాంధీ గారికి సంబంధించినటువంటి నాన్ వైలెంట్ సత్యాగ్రహాన్ని ఇన్స్పిరేషన్ తీసుకొని ఈ యొక్క గాంధీజీ గారిని సహాయం తీసుకొని వెళ్ళి ఈ యొక్క మూమెంట్ చేయడం జరిగింది. ఈ మూమెంట్ యొక్క రిజల్ట్ ఏమైంది మనకి, ఈ మూమెంట్ యొక్క రిజల్ట్ ఏమైందంటే, సో దిస్ మూమెంట్ రిజల్ట్ ప్రధానంగా దీనివల్ల ఇక టెంపుల్లో ఉన్నటువంటి అవుట్ ఆఫ్ ఫోర్ రోడ్స్లో త్రీ రోడ్స్ని యూజ్ చేసుకోమని చెప్పారు. ఓకే, అఫ్కోర్స్ అంటే కొంతమంది పెరియార్ లాంటి వాళ్ళు ఈ డీల్ని కూడా తప్పుపట్టిండ్రు. 4 రోడ్లు యూజ్ చేసుకునేది ఉండే అని చెప్పేసి, కాకపోతే 3 రోడ్స్ యూజ్ చేసుకునే విధంగా గాంధీజీ గారు యొక్క ఒప్పందం చేసుకోవడం జరిగింది. దాని తర్వాత ఇది కాస్త మన భారతదేశంలో వివిధ రకాలైనటువంటి టెంపుల్ ఎంట్రీ మూమెంట్స్కి దారితీసింది. టెంపుల్ ఎంట్రీ మూమెంట్స్ ఏవైతే ఉందో దానికి ఇది ఇన్స్పిరేషన్గా నిలిచిందని చెప్పుకోవచ్చు. ఇది మనకు ఓవరాల్గా ఈ కాన్సెప్ట్కి సంబంధించినటువంటి ఐడియా. ఓకే, వైకుంఠ సత్యాగ్రహ లొకేషన్, ఇది మనకి టెంపుల్ రోడ్ యూసేజ్కి సంబంధించి Article 15(2)(b). అంతకుముందు పూర్ కండిషన్స్ ఉండేవి, వాళ్ళ ఎడ్యుకేషన్గా డెవలప్ అయినప్పటికీ కూడా క్యాస్ట్ డిస్క్రిమినేషన్ డామినేట్ చేసింది. దానివల్ల ఆ యొక్క టెంపుల్ యూసేజ్కి సంబంధించి వాళ్ళు గాంధీ గారి యొక్క ఇన్స్పిరేషన్తోని యొక్క సత్యాగ్రహ ఇన్స్పిరేషన్తోని అప్పటికి INC సమావేశం, కాకినాడ సమావేశం 1923, ఆ సమావేశం కూడా దీన్ని తీవ్రంగా ఖండించింది. ఏమని, ఇలా డిస్క్రిమినేషన్ చేయకూడదు, టెంపుల్కి సంబంధించిన అన్ని రోడ్స్ని కూడా అందరూ యూజ్ చేసుకునేలా ఉండాలని చెప్పేసి. మరి 1923 INC కాకినాడ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు, ఆన్సర్ చేయండి, ఎవరు అధ్యక్షత వహించారని. దీనివల్ల రిజల్ట్ ఏమో జరిగింది, ఒక 4 రోడ్స్లో 3 రోడ్స్ని యూజ్ చేసుకోమన్నారు. దాంతోపాటు ఇది భవిష్యత్తులో రాబోయేటటువంటి కొన్ని టెంపుల్ ఎంట్రీ మూమెంట్స్కి ఇది ఒక స్టార్టింగ్ పాయింట్గా నిలిచిందని మనం చెప్పుకోవచ్చు. ఒకసారి నోట్స్ ఏందో మనం చెక్ చేద్దాం. ట్రావెన్కోర్ల పరిస్థితులు, ఫస్ట్ అక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్ మిషనరీస్ వల్ల కానీ లేదా మహారాజా అహిలియం తిరునాల్ రామవర్మ 1860 నుంచి 1818 ఇతని కృషి వల్ల కానీ అక్కడ ఎడ్యుకేషన్ బాగానే డెవలప్ అయింది. దానివల్ల అప్పుడు అక్కడ ఉన్నటువంటి బ్యాక్వర్డ్ కాస్ట్లో ఉన్నటువంటి ఇజాహవాస్ వాళ్ళు బాగానే డెవలప్ అయ్యారు. సో వాళ్ళు బాగానే డెవలప్ అయినప్పటికీ కూడా దాని తర్వాత హిందూ డామినేషన్ వల్ల అంటే అప్పర్ క్యాస్ట్ డామినేషన్ వల్ల ఒక క్యాస్ట్ డామినేషన్ అనేది అంటే క్యాస్ట్ సపరేషన్ అనేది ఇంకా తగ్గలేదు. సోషల్గా ఎకనామికల్గా అడ్వాన్స్, ఎడ్యుకేషన్ ఒకటి సరిపోలేదు, వాళ్ళ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అలానే ఉండిపోయిందనమాట. బెస్ట్ ఎగ్జాంపుల్ అప్పుడు ఉన్నటువంటి 1918 డేటా ప్రకారము మొత్తం ఈ యొక్క జాబ్స్లో 4000 జాబ్స్లో ఆల్మోస్ట్ ఆల్ 3800 జాబ్స్ విషయంలో కూడా అప్పర్ క్యాస్ట్ వాళ్ళే ఉన్నట్టుగా అప్పుడు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చెప్తుంది. కాబట్టి ఆ అంటే ట్రావెన్కోర్ స్టేట్లో ఉన్నటువంటి ఈ యొక్క ఫ్యూడలిస్టిక్ దాంతోపాటు మిలిటరిస్టిక్ అంటే ఈ యొక్క మెయిన్గా సైన్యం యొక్క ఆధిపత్యం, అలానే ఈ యొక్క క్యాస్ట్ సిస్టమ్ వల్ల చాలా యొక్క వెనుకబడిన వాళ్ళు నష్టపోయారు. ఈవెన్ వాళ్ళ యొక్క టెంపుల్స్ అయినటువంటి ప్యూర్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో అప్పుడు వాళ్ళ లెక్క ప్రకారం ఈ యొక్క దళితుల్ని కానీ వీళ్ళని ఆ టెంపుల్కి రానివ్వడం పక్కన పెట్టండి, ఆ రోడ్ని కూడా యూజ్ చేసుకునేవాళ్ళు కాదు. దీనికి సంబంధించి మనకు ఈ యొక్క ఈ ఇష్యూని రేజ్ చేసింది ఎవరంటే ఎజహావా లీడర్ కె మాధవన్ 1917లో. దీని గురించి ఉద్యమం చేద్దాం అనుకున్నాడు. గాంధీజీ గారి యొక్క నాన్ కోఆపరేషన్ తర్వాత జరగడం, గాంధీజీ గారి యొక్క సలహా తీసుకోవడం, అప్పుడు ఉన్నటువంటి రాజు యొక్క దీనికి సహాయం చేయలేదు ఎందుకంటే అప్పర్ క్యాస్ట్ హిందూ వస్తానని విమర్శిస్తారు అని చెప్పేసి. మరి ఆ సందర్భంలో INC కాకినాడ తీర్మానం కూడా సపోర్ట్ చేయడం, అక్కడ ఉన్నటువంటి కేరళ కాంగ్రెస్ కమిటీ కూడా ఈ యొక్క అంటచబిలిటీని తీవ్రంగా అన్ని రూపాల్లో దీన్ని ఆపేయాలని చెప్పేసి వారు తీర్మానం చేయడం. తర్వాత రోజులలో 1924లో గాంధీజీ గారు, దాంతోపాటు పెరియార్, సి రాజగోపాలన్ లాంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులు కూడా వైకుంఠకు వచ్చి దీన్ని
ఈ యొక్క వైకుం సత్యాగ్రహాన్ని సపోర్ట్ చేయడం జరిగింది. దీనికి కౌంటర్గా కూడా అప్పర్ క్యాస్ట్ హిందూ నుంచి కూడా దీనికి కౌంటర్ ఈ యొక్క కౌంటర్ మొబిలైజేషన్ కూడా స్టార్ట్ అయింది, దీనికి వ్యతిరేకంగా కూడా. బట్ ఏదేమైనప్పటికీ 1925 మార్చిలో గాంధీజీ గారు ఫైనల్గా ఈ యొక్క కాంప్రమైజ్ తీసుకొచ్చారు అప్పర్ క్యాస్ట్ హిందూస్కి మధ్యలో. దాంతోపాటు ఈ యొక్క టెంపుల్ రోడ్స్ని యూజ్ చేసుకుంటామని చెప్పేసి ఎవరైతే ఆందోళన చేస్తున్నారో వాళ్ళకి మధ్యలో ఒక అగ్రిమెంట్ తీసుకొచ్చారు, 4 రోడ్స్లో 3 రోడ్స్ యూజ్ చేసుకుని ఇవ్వచ్చు అని చెప్పేసి. అలా సత్యాగ్రహం అనేది 1925లో ఎండ్ అయిపోయింది. అప్పటికి కూడా ఇది మనకి ఏ విధంగా రిమార్కబుల్ మూమెంట్, తర్వాత ఇది మనకి ఫ్యూచర్లో ఈ యొక్క యునైట్గా వచ్చే అవ్వడం వల్ల మనం ఇలాంటి రిజల్ట్ సాధించవచ్చని చెప్పేసి ఫ్యూచర్లో రాబోతున్నటువంటి టెంపుల్ ఎంట్రీ మూమెంట్కి ఇది ఒక మైల్ స్టోన్గా అయిందని చెప్పవచ్చు. దాంతోపాటు ఈ యొక్క డీల్ ఏదైతే ఉందో దానికి పెరియార్ లాంటి వ్యక్తులు కొంతమంది అంగీకరించలేదు కూడా, లైక్ అన్ని 4 రోడ్స్ కూడా యూజ్ చేసుకునేస్తే బాగుండేది కదా అని. 1936లో మహారాజా ఆఫ్ ట్రావెన్కోర్ ఈ యొక్క అంటే తర్వాత ఒక అగ్రిమెంట్ కూడా వేసుకోవడం జరిగింది. ఏంటంటే అందరినీ కూడా ఈ యొక్క టెంపుల్లో ఎంట్రీలో టెంపుల్లోకి రానివ్వాలని చెప్పేసి. దాంతోపాటు మహారాజా ఆఫ్ ట్రావెన్కోర్ ఏమన్నారంటే మనకి ఈ యొక్క వైకుం సత్యాగ్రహాలు కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క వైకుం సత్యాగ్రహం అనేది అన్టచబిలిటీని, దాంతోపాటు ఈ యొక్క అన్సీయబిలిటీ అంటే దళిత్స్ని ఆ రోడ్లో ఉపయోగించొద్దు ఇట్లాంటి వాటన్నిటికీ కూడా ఎండ్ వేయగలిగింది వైకుం సత్యాగ్రహ. ఆ ఎండ్ వేసే క్రమానికి ఇది ఒక నాంది పలకగలిగింది అని చెప్పేసి కూడా కొంతమంది ప్రముఖులు అభిప్రాయపడ్డారు. ఓకే, సరే, నిన్నటి వీడియోలోని క్వశ్చన్, కచ్చతీవో ఐలాండ్ వాజ్ ఇన్ న్యూస్ రీసెంట్లీ, వేర్ ఇస్ ఇట్ లొకేటెడ్. కచ్చతీవో ఎక్కడుంది మనకి? పాక్ స్టేట్లో ఉంది మనకి, పాక్ స్టేట్స్. సరే, మరి ఈరోజు వీడియోలో క్వశ్చన్ చూద్దాం ఒకసారి మనం. టుడేస్ వీడియో క్వశ్చన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ అసోసియేటెడ్ యాజ్ సెక్రటరీ విత్ హిందూ ఫీమేల్ స్కూల్ విచ్ లేటర్ బికేమ్ నోన్ యాజ్ బెతున్ ఫీమేల్ స్కూల్? బెతున్ ఫీమేల్ స్కూల్, అంతకుముందు ఇది మనకి హిందూ ఫీమేల్ స్కూల్ ఉండేది, దీనికి సంబంధించినటువంటి సెక్రటరీ ఎవరున్నారు? అన్వీ సెంటా, దేవేంద్రనాథ్ ఠాగూర, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర, సరోజిని నాయుడు. మెయిన్స్ క్వశ్చన్, ఇన్ ద రీసెంట్ ఇయర్స్ క్యాస్ట్ సిస్టమ్ ఇన్ ఇండియా ఈజ్ అజ్యూమింగ్ న్యూ ఐడెంటిటీస్, ఇన్ దిస్ లైట్ డిస్కస్ ద ఇంపార్టెన్స్ అండ్ ఛాలెంజెస్ పోజ్డ్ బై క్యాస్ట్ సిస్టమ్. మన భారతదేశంలో క్యాస్ట్ సిస్టమ్ ఈ యొక్క పోజ్ చేస్తున్నటువంటి ఛాలెంజెస్ ఏంటి? ఓకే, అలానే క్యాస్ట్ సిస్టమ్ ఎలాంటి ఈ యొక్క రూపాంతరం చెందుతుంది, ఏ విధంగా అనేది మనకి మెయిన్స్ క్వశ్చన్. సరే, మనం వీడియో చివరిలోకి వచ్చేసాం కాబట్టి ఈ వీడియోలో మెయిన్గా మనం డిస్కస్ చేసిన విషయాలు ఏంది? వైకుం సత్యాగ్రహం, అది రావడానికి కారణాలు ఏంటి, దాని వెనకాల కృషి చేసినటువంటి ప్రముఖులు ఎవరు, దాని తర్వాత గాంధీజీ గారి యొక్క నాన్ సత్యాగ్రహ మూమెంట్ అనేది దీనికి ఇన్స్పిరేషన్ ఏ విధంగా నిలిచింది, ఇందులో వీళ్ళు ఏమడిగారు వైకుం సత్యాగ్రహాలు, వాళ్ళు సాధించింది ఏంది, దాని తర్వాత ఈ యొక్క వైకుం సత్యాగ్రహం అనేది భవిష్యత్తులో జరిగినటువంటి ఉద్యమాలకి ఏ విధంగా ఇన్స్పిరేషన్గా నిలిచింది అనేటువంటి విషయాలన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇది స్టూడెంట్స్ మనకు ఓవరాల్గా వైకుం సత్యాగ్రహ 100 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో వైకుం సత్యాగ్రహకు సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, హ్యావ్ ఎ గ్రేట్ డే, జై హింద్.